హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది దాదాపు నాగజముడు చెట్టును చూసే ఉంటారు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికి నాగజముడు చెట్టు సుపరిచితమే ఈ నాగజముడు చెట్టు ఎక్కువగా బీడు భూముల్లో ఎర్రని నేలల్లో ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నాగజముడు చెట్టు నీరుని తక్కువ తీసుకుని పెరుగుతుంది కాబట్టి ఎండాకాలంలో కూడా ఈ చెట్లు పచ్చగా ఉంటాయి ఈ నాగజముడు చెట్లు భారతదేశం మొత్తం విస్తారంగా వ్యాపించి ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చెరువు కట్టలపైన వాగుల పక్కన మరియు బీడు భూముల్లో అడవి ప్రాంతాలలో ఈ నాగజముడు చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నాగజముడు పండ్లు దాదాపు వేసవిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వేసవి చివరి నుండి వర్షాకాలం ప్రారంభంలో ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి చిన్నప్పుడు మనం ఈ నాగజమ్ముడు పండ్లని తీసుకొచ్చి పైనున్న తొక్కను తీసేసి లోపలి గుజ్జును ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఇవి ఒక రకమైన తీపి రుచిని కలిగి ఉంటాయి ఈ పండ్లని తినడం వల్ల నోరంతా ఎర్రగా మారుతుంది పెదాలకి ఈ పండు ఎక్కడైనా అంటితే లిప్స్టిక్ పూస్తే ఏ విధంగా గులాబీ రంగులోకి మారుతుందో అదేవిధంగా పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి అలాంటి గులాబీ రంగు పెదాలని చూసుకుంటూ చిన్నప్పుడు మనం ఎంతో మురిసిపోయేవాళ్ళం చిన్నతనంలోనే మనం వీటిని తిని మనకు తెలియకుండానే అందులో ఉండే అన్నో అనేక రకమైన పోషకాలని పొందగలిగాము ఈ ప్రకృతి ఇచ్చిన ఈ సహజ సిద్ధమైన పండ్లని అప్పట్లో మనం తినేవాళ్ళం అందుకే మనం అప్పట్లో ఎటువంటి నొప్పులు బాధలు జబ్బులు లేకుండా ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం ఈ నాగజముడు పండ్లలో విటమిన్ ఏఈ అధికంగా ఉంటాయి మరియు ఇందులో నీటి శాతం ఫైబర్ పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి చిన్నపిల్లలు ఈ నాగజముడు పండ్లను తినడం వల్ల ఎముకలు ఎంతో గట్టిగా తయారవుతాయి అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి చిన్నపిల్లలు త్వరగా ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి ఇందులో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి మలబద్ధక సమస్యలు లేకుండా ఉండడానికి ఎంతగానో సహకరిస్తుంది కొన్ని ప్రాంతాలలో ఈ పండుని జాగ్రత్తగా కోసుకొచ్చి పైన ఉండే తొక్కని తీసేసి వీటన్నిటిని నీటిలో వేసి బాగా ఉడికించి బాగా ఉడికిన తర్వాత ఆ నీటిని చల్లార్చుకుని తాగుతారు ఇలా వేసవికాలంలో తాగడం వల్ల విష జ్వరాలు మరియు వేడి నరాల బలహీనత చర్మ వ్యాధులు జుట్టు రాలిపోవడం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి ఈ పండులో కొన్ని రకాల ప్రకృతి సిద్ధమైన పోషకాలు ఉండడం వల్ల చిన్నపిల్లలు వీటిని తినడం తింటే వాళ్ళ శక్తి మెరుగుపడుతుంది అంతేకాకుండా పెద్దలు తిన్నా కూడా మతిమరుపు సమస్యలు లేకుండా ఉంటుంది దీనిని సౌందర్య లేపనంగా కూడా వాడుకోవచ్చు ఈ పండుని జాగ్రత్తగా కోసి లోపల ఉన్న గుజ్జుని జాగ్రత్తగా బయటకు తీసి దాన్ని నేరుగా ముఖంపై అప్లై చేసి కొద్దిగా ముఖంపై మొత్తం రుద్ది పదిహేను నిమిషాల తర్వాత చల్లనీటితో కడిగేస్తే మీరు ఊహించని విధంగా మీ ముఖం ఎంతో అందంగా తయారవుతుంది చాలామంది నల్లని పెదాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ నాగజముడు పండు యొక్క గుజ్జుని తీసుకొచ్చి ప్రతిరోజు పెదాలకి అప్లై చేస్తున్నట్లయితే క్రమక్రమంగా పెదాలు గులాబీ రంగులోకి మారిపోతాయి సాధారణంగా ఎండాకాలం నుండి వర్షాకాలం వస్తున్న సమయంలో వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతాయి దానివల్ల చిన్నపిల్లల్లో ఎక్కువగా విషజ్వరాలు మరియు పొక్కులు ఇలాంటి ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వర్షాకాల ప్రారంభ సమయంలో చిన్నపిల్లలు ఈ పండుని తినడం వల్ల వాళ్ళ శరీరానికి ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది ముఖ్యంగా విషజ్వరాలు రాకుండా చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా ఈ నాగజముడి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పండుని తరచూ తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది ఈ పండులో ఉండే కాల్షియం మన ఎముకలు పొలుసులు బాలకుండా ఉంటాయి అంతేకాకుండా దంతాలు ఎంతో గట్టిగా ఉండడానికి ఈ పండ్లు ఎంతగానో సహకరిస్తాయి చిగుల వాపు చిగుళ్ళ నొప్పి చిగుల నుండి రక్తంకరణ లాంటి అనేక దంత సమస్యలని మరియు చిగుళ్ళ సమస్యల్ని ఈ పండు తగ్గిస్తుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా నాగజముడు పండు యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి